हेलो फ्रेंड्स, दिस इज श्रीनिवास मूर्ति फ्रॉम अंगोल। वेलकम टू मूर्तिस रईत लोकम चैनल। वीडियो एक्सक्लूसिव होम गार्डनर्स कोसम चूस्तुन्नदंडी। वारु वारी नित्य जीवितंलो इंटी पंटलो वच्चेटुवंटि इब्बंदुल्नि, कोंतमंदि चीमलु वस्तुन्नायनि, कोंतमंदि रसं पील्चे पुरुगुलु उन्नायनि, कोंतमंदि कैटरपिलर्स उन्नायनि, అట్లాగే కొంతమంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని, ఎండు తెగులు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందని, లేదు మసి తెగులు ఉందని, మొక్కల ఆకుల మీద నల్లగా మసి కప్పేసిందని, ఇట్లా వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు చెప్తున్నారు. ఓవరాల్గా వారు ఎదుర్కొనేటువంటి అన్ని రకాల ఇబ్బందుల్ని తీర్చడానికి ఇంట్లో ఉండేటువంటి అవైలబుల్ రిసోర్సెస్, హోమ్ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఒక ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడల్ కమ్ ఫంజిసైడ్ ఎట్లా తయారు చేసుకోవాలి అని ఆలోచించి తీసినదే ఈ వీడియో. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి అన్ని రకాల ఇబ్బందులు, అంటే సకింగ్ పెస్ట్ అయితేనేమి, చూయింగ్ పెస్ట్ అయితేనేమి, లీఫ్ ఈటింగ్ హాపర్స్ లాంటివి అయితేనేమి, లేదు సకింగ్ పెస్ట్ వల్ల వచ్చేటువంటి సెకండరీ ఇన్ఫెక్షను బ్లాక్ సూటి మౌల్డ్స్ అంటాం, అట్లాంటిది అయితేనేమి, అలాగే కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అట్లాగే కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వాటన్నిటికి కలిపి మనకిప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికేవే. అవి ఒకటి నీరు, రెండు నీమ్ ఆయిల్, ప్యూర్ నీమ్ ఆయిల్, మూడు లిక్విడ్ డిష్ వాష్ సోప్, నాలుగు బేకింగ్ సోడా, తర్వాత ఐదు వైట్ వెనిగర్. వీటితో మనం సులువుగా తయారు చేసుకోగలిగినటువంటిది ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడల్ కమ్ ఫంజిసైడల్ మిక్స్చర్. ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది, మన మొక్కల మీద, అంటే ఇక్కడ మనం ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో కానీ, లేదు పర్టికులర్గా హోమ్ గార్డెనింగ్లో కానీ మనం స్ప్రే చేసుకునేది ఏదైనా సరే, ఆకులు అంటే మొక్కలోని అన్ని భాగాలు బాగా తడిసేలాగా, డ్రిప్పింగ్ వెట్ అయ్యేలాగా ఫోలియర్ అప్లికేషన్లో స్ప్రే చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడు మాత్రమే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కారణం ఏంటంటే మనం వాడేటువంటివన్నీ కూడా కాంటాక్ట్ ఇన్సెక్టిసైడల్ ఆర్ కాంటాక్ట్ ఫంగిసైడల్, ఫంగిసైడ్ ఇంగ్రీడియంట్స్. అందువల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత వాటర్ పడుతుంది అనేటువంటిది ఉజ్జాయింపుగా లెక్కేసుకొని దానికి సరిపోయేటట్టుగా ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకోవాలి. సో ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేసుకునేటువంటి ప్రొసీజర్కి వచ్చేటప్పటికి, ఫస్ట్ లీటర్ వాటర్కి 5 ml ప్యూర్ నీమ్ ఆయిల్. మనందరికీ తెలిసిందే ఆయిల్ డైరెక్ట్గా వాటర్లో కరగదు, దీన్ని కంపల్సరీ ఎమల్సిఫికేషన్ చేస్తేనే కరుగుతుంది. అందువల్ల ఈ 5 ml లీటర్ నీటికి 5 ml నీమ్ ఆయిల్ని, దానికి 2 ml లిక్విడ్ డిష్ వాష్ సోప్ కలిపి మనకి ఎంత పరిమాణంలో కావాల్సి వస్తుంది అనుకుంటే అంత క్వాంటిటీలో వీటిని, ఈ రెండింటిని ఒక కంటైనర్లోకి ఒక బాటిల్లోకి తీసుకొని ఈ రెండింటిని కలిపి బాగా షేక్ చేయాలి. ఎందుకు ఇలా అంటే ఆయిల్లో ఉండేటువంటి బాండ్స్ అన్నీ ఇరిగిపోయి ఎమల్సిఫికేషన్ జరగటం కోసం ఇట్లా చేయాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ లీటర్ వాటర్కి 3 to 5 ml వైట్ వెనిగర్, 3 to 5 grams బేకింగ్ సోడా. ఇప్పుడు ఖచ్చితంగా 3 grams 5 grams అనేది కాకుండా 3 to 5 grams అనేది ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని మొక్కలు డెలికేట్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని మొక్కలు కొద్దిగా హార్డ్ ప్లాంట్స్ ఉంటాయి. దానిని బట్టి ఆ టెక్స్చరు, మొక్క యొక్క టెక్స్చరు దాన్ని అనుసరించి 3 grams 5 grams అనేటువంటిది డిసైడ్ చేసుకోండి. సో ఇట్లా 3 to 5 ml వైట్ వెనిగర్, 3 to 5 grams బేకింగ్ సోడా, దీన్ని మనం తీసుకున్నటువంటి వాటర్లో, లీటర్ వాటర్లో ముందు కలపండి, బాగా స్టిర్ చేయండి, షేక్ చేయండి. దెన్ ఇందాక పక్కన పెట్టుకున్నటువంటి నీమ్ ఆయిల్, 2 ml డిష్ సోపు, ఈ మిశ్రమాన్ని ఇదే లీటర్ నీటిలో కలిపి వీటన్నిటిని కూడా బాగా కలిసిపోయేటట్లుగా బాగా విగరస్గా షేక్ చేయండి. అప్పుడు మనం కోరుకున్నటువంటి
ఇన్సెక్టిసైడల్ కమ్ ఫంజిసైడల్ లిక్విడ్ తయారవుతుంది, ఫ్లూయిడ్ తయారవుతుంది. ఇంకొకసారి చెప్తున్నాను, 5 ml నీమ్ ఆయిల్, 2 ml లిక్విడ్ డిష్ వాష్ సోప్, 3 to 5 ml వైట్ వెనిగర్, 3 to 5 grams బేకింగ్ సోడా. వీటిని ఇందాక మనం చెప్పినట్లుగా చేసుకొని లీటర్ వాటర్లో కలుపుకొని దీన్ని చల్లటి వేళలో పిచికారీ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక కాషన్ ఏంటంటే, ఫస్ట్ టెస్ట్ డోస్ చేయాలి, ఇది తప్పనిసరి. మనం స్ప్రే చేద్దాం అనుకున్నటువంటి మొక్క యొక్క ఒక ఆకు మీద ఫస్ట్ దీన్ని స్ప్రే చేయండి. అరౌండ్ 1 hour ఆగితే ఆ గంటలో మనకి ఇది కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది, అది వడబడితే కనుక, మొక్క యొక్క ఆకు వడబడితే లేదు ఎండిపోయినా కూడా దీన్ని కొద్దిగా డైల్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. అంతకుమించి దీనివల్ల ఇంకే రకమైనటువంటి ఇబ్బంది జరగదు. కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే మాత్రం మొక్క వడబట్టడానికి, లేత భాగాలు వడబట్టడానికి ఆస్కారం ఉంటుంది. దానికోసమే ఈ టెస్ట్ డోస్ ఇట్లా చేసుకొని బాగుంది అని అనుకుంటే కనుక, ఇది మొదటిసారి మాత్రమే, ఇంకా ఆ తర్వాత నుంచి ప్రతి తర్వాత చేయాల్సిన పని లేదు. ఇట్లా చేసుకొని మనం ఇంటి పంటలో వచ్చేటువంటి చీడపీడల్ని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటానికి కారణం ఏంటంటే, నీమ్ ఆయిల్ మంచి ఓవిసైడల్ ప్రాపర్టీ ఉంటుందండి. శత్రు కీటకాల యొక్క గ్రుడ్లని ప్రాథమిక దశలోనే పగలగొడుతుంది, అండ్ వాటి యొక్క పిల్ల పురుగుల నింఫల్ లేదా లార్వల్ స్టేజ్లో ఉన్నటువంటి వాటిని బాగా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది నీమ్ ఆయిల్. డిష్ సోపు, 1, నీమ్ ఆయిల్ని ఎమల్సిఫికేషన్ చేయడం కోసం నీటిలో కరిగేటట్టుగా, 2, సర్ఫ్ ఎక్స్టెంట్గా పనిచేస్తుంది. అంటే మనం స్ప్రే చేసినటువంటి ఆ ఫ్లూయిడ్ 1-2 బిందువులు ఆకు మీద పడ్డా కూడా సమానంగా స్ప్రెడ్ అవుతుంది. అడ్హెసివ్ నేచర్ వల్ల ఆకు అంటుకొని ఉంటుంది, దానివల్ల అబ్జార్ప్షన్ పర్సంటేజ్ పెరుగుతుంది. 3, వైట్ వెనిగర్. ఈ వైట్ వెనిగర్కి వచ్చేటప్పటికి మనకి ఇన్సెక్టిసైడల్ ప్రాపర్టీ, ఫంజిసైడల్ ప్రాపర్టీ ఉంటుంది. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకు రసం పీల్చే పురుగుల్ని, కొద్దిపాటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండే వాటిని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. 4, వచ్చేటప్పటికి బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్సెక్టిసైడ్ అండ్ ఫంజిసైడ్. ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ ది టెక్స్చర్ ఆఫ్ ద లీవ్స్. దానివల్ల ఇది, సో ఇట్లాంటి ఉపయోగాల వల్ల ఈ హోమ్ ఇంగ్రీడియంట్స్తో మనం వెరీ ఎఫెక్టివ్ ఇన్సెక్టిసైడల్ ఫంజిసైడల్ మిక్సర్ని తయారు చేసుకొని మన ఇంటి పంటలో వచ్చేటువంటి చీడపీడల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. పీరియాడికల్గా 1 in a week దీన్ని చల్లటి ఉదయపు లేదా సాయంత్రపు వేళలో ఫోలియర్ అప్లికేషన్ పిచికారీ చేసుకుంటూ ఉంటే, వీ కెన్ పుట్ ఎ చెక్ ఫర్ ది ఇన్సెక్ట్స్, ఎనిమీ ఇన్సెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ ద ఫంగల్ ఇన్ఫెస్టేషన్స్. దీని మీద ఏదైనా మీకు ఫర్దర్ డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్ కావాల్సిన కామెంట్ రూపంలో అడగండి, అప్రాప్రియేటివ్గా నా వీలు చూసుకొని మీకు సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ.